ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయింది అని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏదో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం తోట మాట్లాడి ఏదైనా ఏమని అంటే చూసారా జర్నలిస్టుల మీద. అలా కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కారణమైంది యూట్యూబర్లు సోషల్ మీడియానే. రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయాలనేటువంటి ఉద్దేశం ప్రజలకేం లేకుండే తీన్మార్ మల్లన్న రెక్కల కష్టమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఒక్కరినన్నా ఈడ పత్రాలు అందుకుంటున్న దాంట్లో ఎవరన్నా ఒకరు పోయిర్రా. కాంగ్రెస్ పార్టీ పక్షాన గొంతెత్తి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని గొంతెత్తితే మమ్మల్ని అరెస్ట్ చేస్తే కనీసం మీరు ఈ స్పందన తెలియజేయలేదు. చాలా మంది మీరు చెప్తారు ఇలా తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో అలాగే ఇంకా కొంతమంది జర్నలిస్టుల రెక్కల కష్టంతో ఎక్స్పోజ్ చేయడం ద్వారా 100% కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి సొంత మీడియా కూడా లేదు కదా. సొంత మీడియా ఎక్కడిది? ఒకప్పుడు టీవీ నైన్ చెప్తామని భయపెట్టినటువంటి వాళ్ళు క్యూ న్యూస్ కు చెప్పుకుంటామని భయపెట్టి క్యూ న్యూస్ మీద ఎన్ని దాడులు ఎన్ని కుట్రలు ఎన్ని కేసులు ఎన్ని నిర్బంధాలు.